తాజా 30 పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇప్పుడు కాటమరాయుడు సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నారు. ఈ సినిమాను సాధ్యమైనంత తొందరగా రిలీజ్ చేయాలని పవన్ భావిస్తున్నారు. ఆలస్యం అయ్యే కొద్దీ బాహుబలి 2 లైన్ లేక వచ్చేస్తుంది. బాహుబలి ద కన్క్లూజన్ ప్రమోషన్ పూర్తి స్థాయిలో మొదలు కాక మునిపే కాటమరాయుడిని ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. మార్చి 4వ వారంలో ఈ సినిమా విడుదలయ్యే అవకాశం ఎక్కువగా ఉందని ఫిలిం నగర్ నుంచి అందుతున్న సమాచారం. ఈ సినిమా షూటింగ్ చివరిలో పవన్ కళ్యాణ్ కు ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ అందింది. కాటమరాయుడులో శివబాలాజీ పవన్ కళ్యాణ్ కు తమ్ముడుగా నటిస్తున్నాడు. ఈ నేపథ్యంలో పవన్ కోసం శివబాలాజీ స్పెషల్ గా ఓ కత్తిని తయారు చేయించాడు. దానిని పవన్ కు ప్రజెంట్ చేశాడు. ఈ కత్తి మీద జనసేన సింబల్ ఉంది. అలాగే జనసేన నినాదాలు కూడా రాసి ఉన్నాయి. పవన్ తన పట్ల ఎంతో ఆప్యాయతను ప్రదర్శిస్తారని, ఆయన కోసం ఏదైనా సర్ప్రైజ్ గిఫ్ట్ ఇవ్వాలని భావించారని ఈ సందర్భంగా శివబాలాజీ చెప్పాడు. ఈ కత్తిని ఉత్తరాఖండ్లోని డెహ్రాడూన్లో తయారు చేయించాడు. పవన్ కు ఆయుధాలు వాడడం అంటే మహాసరదా. తుపాకులు కత్తులను వీలైనంత ఎక్కువగా తన సినిమాల్లో వాడేందుకు ప్రయత్నిస్తుంటారు. ఈ నేపథ్యంలో శివబాలాజీ ఇచ్చిన కత్తిని చూసి పవన్ మురిసిపోయాడు. కాసేపు ఆ కత్తిని అలీ చేతి మీద పెట్టి ఆట పట్టించాడు.